श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षक नमस्कार रेपटि दिनफला परिशीलिस्ते रेप जुलाई 22 बुधवार आश्लेष नक्षत्र बुधवार आश्लेष नक्षत्र तो कल वस्ते राक्षस योग राक्षस योग मित्र कलहा कलगींपजे काबटी स्ने तो अकारण रेप गोड़वल अवकाश काबटे 12 राशि वालू स्नेटू స్నేహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు చాలా జాగృతగా ఉండాలి. అలాగే రేపు సిద్ధయోగం కూడా ఉంది. ఈ సిద్ధయోగం మాత్రం శుభ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి సిద్ధయోగం బాగుంది కాబట్టి విద్యాపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఏవైనా ముఖ్యమైన ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ అనుకూలిస్తే ఈ రాక్షస యోగం అనేది ప్రధానంగా ప్రయాణాల్లో పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యమైన జర్నీస్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు ఆ జర్నీస్ అనేవి ఫ్రెండ్స్ తో చేయకుండా మీరు సింగిల్ గా చేయండి. ఫ్రెండ్స్ తో జర్నీలు చేస్తే కొంచెం గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రేపటి రాశి చక్రం చార్ట్ మనం పరిశీలిస్తే రాశి చక్రం చార్ట్ లో బుధవారానికి ఆశ్లేష నక్షత్రానికి ఈ రెండిటికి అధిపతి బుధుడు. ఆ బుధుడు రాహుతో కలిసి మిథున రాశిలో ఉన్నారు. బుధుణ్ణి రాహుని తోడి దొంగలని మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి బుధుడు రాహుతో కలిసి స్వక్షేత్రమైన మిథునంలో ఉండటమే చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి రాశి చక్రం చార్టులో గ్రహాల స్టేటస్ 100% అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. రేపు ప్రధానంగా శ్రావణ బుధవారం. అందులోనూ శ్రావణ శుద్ధ విద్యతి వచ్చింది కాబట్టి వాసుదేవ నామాన్ని 11 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి. ఓం వాసుదేవాయ నమః. ఈ చిన్న మంత్రం 11 సార్లు చదువుకొని కార్యనిమిత్తమై బయటికి వెళితే శ్రావణ బుధవారం సందర్భంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. 12 రాశుల వాళ్ళకి చాలా విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే రేపటి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు. ఆ పనులు ఏంటంటే అగ్నికి సంబంధించిన పనులు ఏవైనా చేసుకోవచ్చు. అంటే ఇసుక బట్టీలు, కొలిమి, పప్పుల బట్టీలకు నిప్పు అంటించటం, ఇలాంటి పనులు చేసుకోవటానికి రేపటి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. అలాగే మన సహజంగా నిత్య జీవితంలో కొంతమంది వ్యక్తులతో గొడవలు పడుతూ ఉంటాం. కొన్ని విషయాల వల్ల గొడవలు పడుతూ ఉంటాం. ఆ గొడవలు పడ్డప్పుడు మనకు చాలా నష్టాలు కలుగుతాయి. కానీ వ్యక్తులతో గొడవలు పట్టడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదే రేపటికున్న ప్రత్యేకత. ఏదైనా విషయంలో ఎదుటి వాళ్ళతో గొడవ పడాలన్నా వాగ్వివాదం చేయాలన్నా రేపు చేయండి, మీకు బాగా అనుకూలిస్తుంది. అలాగే బ్యాడ్మింటన్, హాకీ ఇలాంటి విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు కూడా రేపటి నక్షత్ర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. స్పెక్యులేషన్ అంటే సరుకు కొని నిల్వ ఉంచి రేట్ వచ్చాక అమ్మటం, గ్యాంబ్లింగ్ బిజినెస్లు, అలాంటి గ్యాంబ్లింగ్ బిజినెస్లకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బుధహోర ఉంది. ఈ బుధహోరలో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా హోరాకాలంలో చేసే పనులు అద్భుతమైన శుభ ఫలితాలు కలిగిస్తాయి. రేపు బుధవారం కాబట్టి బుధహోరకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో బుధహోరలో ముఖ్యమైన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. ముఖ్యమైనటువంటి వస్త్ర వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా సరే కీలకమైన నిర్ణయాలు తీసుకోండి. అలాగే ప్రయాణాలు చేయాలనుకుంటే రేపు రాక్షస యోగం ఉన్నప్పటికీ బుధహోరం ఉన్న సమయంలో జర్నీస్ చేయండి, చాలా బాగా యోగిస్తుంది. కాబట్టి 12 రాశుల వాళ్ళు ఈ విధి విధానాలు పాటిస్తూ వాసుదేవ నామం చెప్పుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి, విశేషంగా యోగిస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జరాహ సుఖినో భవంతు, స్వస్తి.